నమస్కారం. సి న్యూస్ వార్తలకు స్వాగతం. నేను తేజస్వి. ముందుగా ముఖ్యాంశాలు. కేసీఆర్ దీక్ష ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో దీక్షా దివాస్ చేపట్టిన ఆ పార్టీ శ్రేణులు హాజరైన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన. వైరాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. సాగు తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామన్న మంత్రి. ఖమ్మంలో కల్తీ కారం కేంద్రంపై అధికారుల దాడులు. 50 బస్తాలను సీజ్ చేసిన అధికారులు పరారైన కల్తీ రాయి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షను మహోద్యమంగా నడిపిన మహానేత కేసీఆర్ పోరాట ప్రతిమ చారిత్రకమైందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలిపి నేడు బంగారు స్వప్నాన్ని సాకారం చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ మలివిడత ఉద్యమం నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2009 నవంబర్ 29వ తేదీన ప్రజల్లో చైతన్యాన్ని నింపి ఒక్కతాటిపైకి తెచ్చిన రోజు దీక్షా దివాస్ ను పురస్కరించుకుని ఖమ్మం నగరంలో పెవిలియన్ గ్రౌండ్ ఎదురుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే, నాయకులు రక్తదానమిచ్చారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, ఉవ్వెత్తిన ఎగిసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని కేసీఆర్ దీక్ష మార్చివేసిందని అన్నారు. జాతి గర్వించే విధంగా కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో నాటి ఉద్యమకారుడే నేటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్వరాష్ట్రంలో సువర్ణ పాలన సాగిస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం దీక్షా దివాస్ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు వైద్య చికిత్సలు చేసిన గది, ఆయా వార్డులలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బేగ్, ఏఎంసీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, నాయకులు మందడపు నరసింహారావు, కార్పొరేటర్లు కమర్తపు మురళి, చావా నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 29వ తారీఖు నాడు ఇది దీన్ని ఈ రోజుని దీక్షా దివస్గా పునరుస్కరించుకొని ఖమ్మం నగరంలో ఉద్యమకారుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న మన స్వరాష్ట్రంలో మన స్వపరిపాలన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి నడుస్తుందంటే దానికి కారణం కేవలం కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షే. ఆ రోజున సమైక్య ఆంధ్ర పార్టీలు కానీ లేదా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలు కానీ శక్తులు కానీ కేసీఆర్ గారు దీక్ష ఫలితంగానే
మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ గారి దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం గురించి మరి నిర్ణయం ప్రకటించడం, సిడబ్ల్యూసీలో మరి తెలంగాణ రాష్ట్రం గురించి నిర్ణయం తీసుకోవటం, తద్వారా హోమ్ మినిస్ట్రీ నుంచి చిదంబరం నుంచి ఆ రోజున ఈ ప్రకటన రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ నవంబర్ 29వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సిన రోజు. రాబోయే రోజుల్లో ఏ ఉద్యమానికైనా సరే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కేసీఆర్ గారి ఆమరణ నిరాకరణ దీక్ష మరియు శాంతియుతంగా 11 సంవత్సరాలు మరి ఆయన చేసిన ఉద్యమం ఏదైతే ఉందో దాని పుణ్యమే ఈ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి పురుడు పోసిన జిల్లా ఖమ్మం జిల్లా, తర్వాత మలిదశ ఉద్యమానికి కూడా ఊపిరిలూదిన జిల్లా ఖమ్మం జిల్లా. ఆ రోజు కేసీఆర్ గారిని కరీంనగర్ జిల్లాలో అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లాకి తీసుకొని రావడం ఖమ్మం జిల్లా చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలబడిపోతూ ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ 2001లో ఏర్పడి నిర్విరామంగా పోరాటం చేస్తున్నటువంటి దశ నుండి మలిదశ ఉద్యమానికి ఇక్కడ ఉద్యమ ఊపిరులుదినటువంటి ఖమ్మం నగరం ఆ రోజు కేసీఆర్ గారిని తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ రిమాండ్ చేయడం జరిగింది. ఆయన రిమాండ్ చేస్తున్న క్రమంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి సబ్ జైల్లో ఉంటే ఆయన తీసుకుని వచ్చి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచిన మీదట ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేవని చెప్పేసి ఆయన నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఇక్కడ నుంచి తీసుకుని నిజాం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఖమ్మం జిల్లాకు కృష్ణా గోదావరి జలాలను తీసుకువచ్చి తాగు సాగునీటి కష్టాలు తీర్చుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా తుమ్మల వైరాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం స్థానిక ప్రజలతో సమావేశాన్ని నిర్వహించారు. వైరాలో నూతనంగా నిర్మించిన శ్రీశక్తి భవనాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు. వైరాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాకు కృష్ణా గోదావరి జలాలను తీసుకువస్తానని తుమ్మల హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మదన్లాల్, జెడ్పీ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. పనులు కల్పించేదానికి పూర్తి చేసేదానికి ఈ జిల్లాలో పూర్తి సహకారం ఉంది. ఈ జిల్లా తేడాయని మీకు తెలుసు, ఒక పక్క గోదావరి, ఒక పక్క కృష్ణ. ఇప్పుడు మీకు కృష్ణా జలాలు తీసుకొస్తున్నాం, ఆ పక్క నుంచి గోదావరి జలాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రెండు పథకాలు కూడా పెద్ద ఎత్తున ఎక్కడా లేనటువంటి విధంగా పూర్తి చేసుకునే అవకాశం ముఖ్యమంత్రి గారు మనకు కల్పించారు, పెట్టించమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు ఆ ఊళ్ళో తీసుకెళ్లి పెడితే మళ్ళీ పేదోడు పెట్టుకోగలుగుతారో లేదో, ఆ కూలి నాని చేసుకున్న వాడికి ఆ డబ్బులు ఉన్నాయో లేవో మీరే ఇంటింటికి కనెక్షన్ ఇవ్వమని చెప్పారు. అది కూడా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ లో ఉంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జిల్లా పరిషత్కి ట్రాన్స్ఫర్ అయ్యే రోడ్లు కూడా ఈ 2-2.5 సంవత్సరాల్లో అన్ని బీటీ రోడ్లుగా మారుస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా. కాబట్టి వైరా నియోజకవర్గం అన్నిటికంటే మెరుగ్గా మదన్ లాల్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది అనేటటువంటి మాట మా ఎమ్మెల్యే శభాష్ బాగానే చేశాడనే కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తుంది. కాబట్టి వీటిని పూర్తి చేసేటటువంటి ఒక పక్క నాగార్జున సాగర్ మీద లిఫ్ట్లు, ఒక పక్క రహదారులు, ఆ రకంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. విద్యుత్ శక్తులు కూడా నిరంతరం ఇచ్చేటట్టుగా మేము ఏర్పాటు చేశాం. ఇప్పటికి 9 గంటలు మీకు కావాలంటే కూడా పగలే రైతులకు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీకు సబ్ స్టేషన్ అక్కడ చేస్తే అక్కడ కాల ఉంది, వేరే చోట పెట్టమని చెప్పారు. నాకు తెలిసి ఇక్కడే ఏదైనా మెరక ప్రాంతంలో చూసి సబ్ స్టేషన్ కూడా ఇక్కడే పెడితే ఈ మండల చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతులు దానికి ఎక్కడ సౌకర్యం ఉంటే అక్కడ సబ్ స్టేషన్ ఇక్కడే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం.
ఖమ్మం జిల్లాలో కల్తీకారంపై అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలోని శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో నిల్వ ఉంచిన కల్తీకారం గుట్టును రట్టు చేశారు అధికారులు. సుమారు 50 బస్తాల కల్తీకారంను సీజ్ చేశారు. దీని విలువ సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆహార భద్రతా అధికారులు తెలిపారు. శ్రీనివాస్ నగర్లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన కల్తీకారంపై విజిలెన్స్, ఆహార భద్రతా అధికారులు దాడులు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ కల్తీకారాన్ని నిల్వ చేసినట్లు, వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధికారులు దాడులు చేసి కల్తీకారంను వెలికితీస్తున్నారు. అధికారుల దాడుల్లో పెద్ద ఎత్తున ఈ దందా బయటపడుతుంది. శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. ఈ కల్తీకారం తీసుకోవడం ద్వారా పలు రకాల వ్యాధులు వస్తాయని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఆహార భద్రత అధికారి చంద్రశేఖర్, విజిలెన్స్ కానిస్టేబుల్ సురేష్లు పాల్గొన్నారు. గత 4 రోజులుగా ఖమ్మం జిల్లాలో ఈ కల్తీకారం పైన జరుగుతున్నటువంటి దాడులలో భాగంగా మరి ఈరోజు ఖమ్మం నగరంలోని శ్రీనివాస్ నగర్లో ఒక రహస్య స్థావరంలో 50 కేజీలు గల 50 బస్తాలు కల్తీకారాన్ని కనుగొనడం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు రాత్రంతా మరి దర్యాప్తు చేసి ఈ స్థావరాన్ని గుర్తించడం జరిగింది.
దీంట్లో మరి విజిలెన్స్ సిఐ వెంకటేష్ గారు, మరి కానిస్టేబుల్ సురేష్ గారు, మరి ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను, మా సిబ్బంది మరి కలిసి రాత్రి దీన్ని ఐడెంటిఫై చేసి దీన్ని భద్రంగా సీక్రెట్ పెట్టడం జరిగింది. ఉదయాన్నే వచ్చి ఈ యొక్క లాక్ ఓపెన్ చేసి చూడగా అందులో 50 బస్తాల ఈ యొక్క కారం ఉన్నట్టుగా కనుక్కున్నాము. ఈ యొక్క కారం నిల్వలను మరి సీజ్ చేసి మరి అందులో ఆ స్టాకు నుంచి మరి నమూనాలను సేకరించి మరి ల్యాబొరేటరీకి పంపించేసి ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ యొక్క స్టాకు యొక్క యజమానులను గుర్తించి వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము. ఇలాంటి స్థావరాలు ఇంకెక్కడైనా ఉన్నట్లయితే పౌరులందరూ కూడా మరి వినియోగదారులే కాబట్టి ఇది ప్రజారోగ్యం పైన చాలా దుష్ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనవంతు బాధ్యతగా గుర్తించి ఇట్లాంటి రహస్య స్థావరాలు ఏదైనా ఉంటే మరి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ విజిలెన్స్ అధికారులు కానీ తెలియజేస్తే వీటిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. బులెటిన్లో చిన్న విరామం. మొబైల్కి వారం రోజుల మొత్తం జ్వరంగా ఉంది. ఏలూరు తీసుకెళ్ళమన్నారండి, ఏలూరు తీసుకొచ్చాం. ఏలూరులో మాకైతే మిషన్లు లేవు, ఇక్కడ పని అవదన్నారండి. సరితసి హాస్పిటల్కి వచ్చామండి. డాక్టర్లు ఇక్కడికి వచ్చిన తర్వాత పర్వాలేదమ్మా మేము చూస్తామన్నారండి. బాగా చూశారు. ఇప్పుడు మా బాబుని తీసుకుని మేము ఇంటికి వెళ్తున్నాం. ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కోనేరు విజయ్ కుమార్ గారి సారథ్యంలో సామాన్యుడికి అందుబాటులో ఆధునిక వైద్యం చరితశ్రీ హాస్పిటల్స్, ప్రకాశం రోడ్, పుష్ప హోటల్ సెంటర్, విజయవాడ. తిరుగుబులెటిన్లోకి స్వాగతం. ఖమ్మం జిల్లాలో కల్తీ కారంపై అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని, కల్తీ రాయులపై కఠిన చర్యలు తీసుకుని పీడీ యాక్టు కేసులను నమోదు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలో పెద్ద ఎత్తున కల్తీ కారం బయటపడుతున్నా ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో సిపిఎం జిల్లా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కల్తీ కారంపై దాడులు చేస్తున్నా అధికారులు అరెస్టులను ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. కల్తీ కారంలో రెడాక్సైడ్, రంపపు పొట్టు పలు వ్యర్థాలు కలపడంతో క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులకు దారితీస్తాయని వారు అన్నారు. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున కల్తీ దందా నడుస్తున్నా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. కల్తీ రాయులపై పీడీ యాక్ట్ కేసులను నమోదు చేసి పూర్తి స్థాయిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ రోజున మన జిల్లాలో కల్తీ మాఫియా రాజ్యం ఎలా ఉంది? మిర్చి కల్తీ లక్షల బస్తాల సంఖ్యలో బయటపడ్డాయి. 24వ తేదీన బయటపడ్డటువంటి ఈ కల్తీ మిర్చి బస్తాలు నేటికీ ఒక్క మనిషిని కూడా అరెస్టు చేయలేదు. అంటే దీనికి ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోవాలా? ఈ మిర్చి కారం కల్తీ ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతుంది. దీనిని క్యాన్సర్కి, అట్నే జీర్ణకోశ వ్యాధులకి కారణమైన ఈ కారం తయారీ ముదిగొండలో ఉన్నటువంటి చైనా ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలతోటి, రంపపు పొట్టుతోటి, సన్నటి ఇసుకతోటి, రంగు కోసం రెడాక్సైడ్ కలిపి తయారు చేస్తూ ఉన్నారు. ఇది మనుషుల ప్రాణాలకి చాలా ప్రమాదకరం. ఇప్పటికీ 5 రోజులు కాలం గడుస్తున్నా ఒక్కడిని కూడా అరెస్టు చేయలేదు. వెంటనే ఈ కల్తీకి కారణమైనటువంటి మాఫియాని పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేయాలని మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మధిర కాన్స్టిట్యున్సీలో ఇది ప్రధానంగా నడుస్తుంది కాబట్టి మధిర ఎమ్మెల్యే బట్టి విక్రమార్క గారు, మన ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు, అట్నే మన జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ తీసుకొని ఈ కల్తీని అరికట్టే దానికోసం ప్రయత్నించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రైతు బజార్లో రైతులను, చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్న దళారులపై చర్యలు తీసుకుని దళారీ వ్యవస్థను పూర్తిగా అంతం చేస్తామని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతు బజార్లో అర్హులైన వారికి షాపులు కేటాయించి న్యాయం చేస్తామని ఆయన హామీనిచ్చారు. ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రం ప్రక్కన గల రైతు బజార్లో గత కొద్ది రోజుల నుండి రైతులు, బయట చిరు వ్యాపారుల మధ్య పరస్పరం గొడవలు, దాడులు జరుగుతున్నాయి. రైతులు కాకుండా దళారులు, చిరు వ్యాపారులు దాడులు చేయడంతో వారు రైతు బజార్ గేట్ ముందు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, ఎంఆర్ఓ టూటౌన్ సిఐ సంఘటన స్థలానికి చేరుకుని వారు మాట్లాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. రైతు బజార్ ముందు ఎన్నో ఏళ్ల నుండి చెరు వ్యాపారాలు చేసుకుంటున్నామని, కానీ షాపులోని రైతులు కాకుండా దళారులు దాడులు చేస్తున్నారని వ్యాపారులు చెప్పారు. అనంతరం పూర్తి సమాచారం కోసం రైతు బజార్ను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతు బజార్ దళారుల చేతుల్లో షాపులు అధికంగా ఉండడం వలన రైతులు, చిరు వ్యాపారులు నష్టపోతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. చిరు వ్యాపారులకు, రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా వ్యాపారులకు, అర్హులైన వారికి షాపులు కేటాయిస్తామని చెప్పారు.
కొంతమంది చిరు వ్యాపారులు, స్ట్రీట్ వెండర్సు బయట నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి రోడ్డు మీద కానీ లేకపోతే భక్తరామదాస్ కళాక్షేత్రం గోడ కానుకొని కానీ వ్యాపారం, చిరు వ్యాపారాలు చేసుకునే ఉన్నారు స్థానికులు. లోపలేమో సరే రైతులకి లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోపల షాప్స్ కేటాయించడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. ఏంటంటే రైతులు, అసలైన రైతులు ఇక్కడ వచ్చి అమ్ముకుంటే అభ్యంతరం లేదు, కానీ రైతుల రూపంలో కొంతమంది దళారులు లేదా బినామీలు ఈ రైతు బజార్లో సంవత్సరాలుగా తిష్టవేసి ఈ రైతు బజార్ను దుర్వినియోగం చేస్తున్నారనేది ఆరోపణ. దాని మీద సమగ్రంగా విచారణ చేయాలని అధికారులని గత కొంతకాలంగా అడుగుతూ ఉన్నాం. గతంలో ఇక్కడ ఈ రైతు బజార్ల మీద గతంలో పనిచేసిన జేసీ గారు కూడా అనేక సార్లు పాపం వారు ఆవేదన కూడా వ్యక్తం చేశారు. నిజంగా రైతులకు లబ్ధి కలిగితే మాకు కూడా ఆనందమే, కానీ కొంతమంది రైతుల రూపంలో ఇక్కడికి వచ్చి దళారులు ఈ స్థానికుల మీద దాడులు చేయటం అనేది గమనించుకోవాల్సిన అవసరం. అందుకని అట్లాంటిది దాడులు జరగకుండా ఇక్కడ స్థానికులకు కూడా ఇక్కడ రైతు బజార్లో కొంత షాపులు ఏర్పాటు చేయాలని మరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసి కృష్ణ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు, రెవెన్యూ అధికారులతో మాట్లాడినప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలన్న ఉద్దేశంతో మరి ఇవాళ పరిశీలన చేయడం జరిగింది. మరి బయట ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా కొంత ఇక్కడ లోపల షాప్స్ కేటాయించి పక్కనున్న వేరే ఇతర ప్రాంతాల్లో కూడా దగ్గరలో ఉన్న వాటి ప్లేస్లో కూడా కొన్ని ఏమన్నా వాళ్ళకి ఏమైనా షాపులకి స్థలం కేటాయించితే వాళ్ళు కూడా బతకడానికి అవకాశం ఏర్పడుద్ది. ప్లస్ వీళ్ళు కూడా వీళ్ళు తెచ్చుకున్న పచ్చి సరుకు కూడా వీళ్ళు కూడా అమ్ముకోవడానికి అవకాశం ఏర్పడుద్ది. ఏదైనా కూడా పేదవాళ్ళు అందరూ బతకాల్సిన అవసరం. ఖమ్మం పట్టణంలో కూడా అనేక మంది నిరుపేదలు ఉన్నారు, మరి ఎక్కడితే కానీ డొక్కాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతికేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా రైతులు వాళ్ళు వాళ్ళ పంట పొలాల్లో పండించుకున్న సరుకు అమ్ముకుంటే అభ్యంతరం లేదు, కానీ మార్కెట్లోంచి తీసుకొచ్చి దళారులు అమ్ముతుంటేనే ప్రాబ్లం వస్తూ ఉంది. అందుకని వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఈ ఘర్షణ ఉంది. కాబట్టి స్థానికులకి డెఫినెట్గా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖమ్మం కార్పొరేషన్లో సంబంధించి రైతు బజార్ని సందర్శించడానికి ఎమ్మెల్యే గారు, అలాగే ఖమ్మం ఏఎంసీ చైర్మన్ గారు, నేను కూడా వచ్చాను. మాతో పాటు ఎంఆర్ఓ గారు, అలానే ఎస్టేట్ ఆఫీసర్ గారు వచ్చారు. ఏదైనప్పుడు కూడా ఇక్కడికి సంబంధించిన అంశాన్ని తీసుకున్నప్పుడు రైతు బజార్లో రైతులు, అలానే కొద్దిమంది దళాలు వ్యవస్థ నడుస్తుంది. అదేవిధంగా దాదాపు 20 నుంచి 30 ఏళ్ల పాటు ఈ రైతు బజార్ ముందు రకరకాలుగా, అంటే చిన్న చిన్న కూరగాయలు లేకపోతే ఆకుకూరలు అమ్ముకుంటూ జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఏంటంటే రైతు బజార్ సంబంధించిన రైతులందరూ కూడా బయట భాగంలో ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో నిన్న వాళ్ళ మధ్య గొడవ జరగటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు తోపులాట్లు జరిగినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మరి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లాను. వారు కూడా స్వయంగా ఈరోజు రైతు బజార్కి వచ్చారు. ఈరోజు మనం కోరుకునేది ఏంటంటే ఏదైనా ప్రశాంతమైన వాతావరణంలో తెలంగాణ సాధించుకుని ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా రైతులు బాగుండాలి, అలానే రైతులతో పాటు సామాన్య మానవులు కూడా మంచిగా ఉండాలనేది ఉద్దేశం. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు కూడా ఈ రైతు బజార్ సంబంధించిన రైతులకి, అలానే ఎవరైతే ఒక 20-30 ఏళ్ళ నుంచి జీవిస్తున్నారో వాళ్ళకు కూడా ఏదన్నా అవకాశం ఏదో రూపంలో కల్పించి ఈ ఓవరాల్గా మొత్తం గొడవలు అనేది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రైతు బజార్ కస్టమర్లకు తక్కువ రేటుకి అందించడానికి ఉపయోగపడాలనే కోరికతోటి ఈరోజు మరి ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తే ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చేసారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేసీఆర్ దీక్ష 7 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో దీక్షా దివాస్ చేపట్టిన ఆ పార్టీ శ్రేణులు, హాజరైన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన, వైరాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం, సాగు తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామన్న మంత్రి. ఖమ్మంలో కల్తీకారం కేంద్రంపై అధికారుల దాడులు, 50 బస్తాలను సీజ్ చేసిన అధికారులు పరారైన కల్తీరాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీన్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.